మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. ఈ నెల 4న కార్తీక అమావాస్య రాబోతూ ఉన్నది. ఈరోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతూ ఉన్నది. అయితే ఈరోజు ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ పరిహారం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక అమావాస్య అనేది కార్తీక మాసం చివరి రోజు కనుక ఈ రోజున దైవారాధనలో మరింత సేపు గడపడానికి ప్రయత్నించాలి. శివాలయంలో వైష్ణవాలయంలో దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా కూడా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో తులసితో శ్రీ మహావిష్ణువును బిల్వదళాలతో శివుణ్ణి కుంకుమ పూజతో అమ్మవారిని సేవించటం వలన కలిగే ఫలితాలు విశేషమైన కార్తీక అమావాస్య రోజు పితృ కార్యాలు నిర్వహించటం వలన పెద్దలు సంతోషించి సంతృప్తి చెందుతారు. పితృదేవతల ఆశీర్వచనాలు కోరుకునేవారు ఈరోజు పెద్దలకు తర్పణాలు వదలటం మంచిది. తర్పణాలు పితృపూజలు చేయలేని వారు వారి పేరు మీద అన్నం పప్పు ఉప్పు ఉసిరికాయ లాంటివి దానం చేస్తే పెద్దలు సంతృప్తి చెందుతారు. ఈ కార్తీక అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కనుక దీనిని శని అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈరోజు శనీశ్వరుడికి అభిషేకం చేస్తే శని గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి, శని అనుగ్రహం కలుగుతుంది. అయితే చాలామంది ధన సంపాదన పెరగాలని ఆశపడుతూ ఉంటారు, ధన సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి కోరికలు ఉన్నవారు ఈ కార్తీక అమావాస్య రోజు రాత్రి సమయంలో ఉప్పుతో ఒక పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుందని అందులో సందేహం లేదని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఉప్పుతో ఏం చేయాలో చూద్దాం. ఈ కార్తీక అమావాస్య రోజు రాత్రికి అంటే చీకటి పడిన తరువాత సాయంత్రం 6 దాటిన తర్వాత ఒక గాజు గ్లాసును కానీ గాజు బౌల్ని కానీ తీసుకోండి. ఇప్పుడు ఇందులో నిండుగా గల్లులుప్పు పోయండి. ఇలా ఉప్పు పోసిన తర్వాత 3 చిటికెళ్ళ ఉప్పును 3 చిటికెళ్ళ కుంకుమను ఉప్పుపై వేయాలి. ఇప్పుడు ఉప్పుతో నింపిన ఈ గాజు పాత్రను మీ రెండు చేతులతో పట్టుకొని మీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరికను సంకల్పించుకోండి. ఆ తర్వాత ఇంట్లో ఎవ్వరూ చూడని చోట ఈ ఉప్పుని పెట్టి వదిలివేయండి. ఒక 3 రోజుల తర్వాత ఈ ఉప్పుని తీసి ఎవ్వరూ తొక్కని చోట పడేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు కోరినది నెరవేరుతుంది. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు ఈ కార్తీక అమావాస్య రోజు చేతిలో కొంచెం గల్లులుప్పును ఆవాలను తీసుకొని మీ పిల్లలను ఒక చోట కూర్చోబెట్టి ఈ ఉప్పు ఆవాలతో దిష్టి తీయండి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ విధంగా దిష్టి తీయండి. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. ప్రతి అమావాస్యకు కూడా పిల్లలకు దిష్టి తీయటం అలవాటు చేసుకోండి. ఇలా సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ కార్తీక అమావాస్య రోజు మీరు కూడా ఉప్పుతో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.